హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, 10,000 రూపీస్ ప్రైస్ కేటగిరీలో మనకి ప్రతి నెల ఏవొక్క ఫోన్లు అయితే మనకి లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే స్మార్ట్ ఫోన్స్ అన్ని కూడా 10,000 రూపీస్ ప్రైస్ కేటగిరీలో బెస్ట్ హార్డ్వేర్ కలిగిన స్మార్ట్ ఫోన్స్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇంక వెరీ ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి మైక్రోమాక్స్ నుంచి, మైక్రోమాక్స్ రీసెంట్ గా లాంచ్ చేసిన మైక్రోమాక్స్ 2B అనమాట. ఇది మనకి రీసెంట్ గా అయితే లాంచ్ చేశారు. దీంట్లో మనకి 6.52 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే వస్తుంది. అట్లాగే మనకి రేర్ మనకి 13 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకి 5 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. దీంట్లో మనకి యూనిసాక్ T610 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇంక ఇందులో మనకి 2 ARM Cortex A75 cores 1.8 GHz తో ఉంటాయి. 6 ARM Cortex A55 cores, ఇవి కూడా మనకి 1.8 GHz క్లాకింగ్ స్పీడ్ తో అయితే మనకి ఉంటాయి అనమాట. ఇది మనకి మాలి G52 GPU తో అయితే మనకి రావడం జరుగుతుంది. సో యూనిసాక్ అనేది మనకి కొత్తదేం కాదు, పాతదే. బట్ ఏంటంటే మనకి యూనిసాక్ అనేది కొత్త ప్రాసెసర్ తో అయితే మనకి ముందుకు రావడం జరిగింది. సో వీళ్ళు చెప్తున్న 102 scores లో మనకి ప్రాసెసర్ అనేది 176,847 వరకు మనకి స్కోర్ చేయడం జరిగింది. వీళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ స్కోర్స్ ని చూసుకుంటే కనుక మనకి ఏదైతే మనకి మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్స్ ఉన్నాయో వాటి మీద కొంచెం బెటర్ ప్రాసెసర్స్ అని చెప్పొచ్చు. ఇంకా వీళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ వరకు పెర్ఫార్మెన్స్ అయితే ఈ యూనిసాక్ T610 ప్రాసెసర్ అనేది పెర్ఫామ్ చేస్తుందని వీళ్ళు అయితే చెప్తున్నారు. సో 102 scores లో కూడా మనకి స్కోర్ అయితే బాగానే ఉందని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే రేర్ మనకి ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 10 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా ఈ స్టోరేజ్ అనేది మనకి EMMC 5.1 స్టోరేజ్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా దీని ప్రైసింగ్ గురించి చూసుకుంటే కనుక మనకి బేస్ వేరియంట్ 4+64 GB స్టోరేజ్ మనకి 7,999 రూపీస్ కి అయితే లాంచ్ చేశారు. అండర్ 8,000 రూపీస్ లో మనకి 4 GB ర్యామ్ తో మంచి హార్డ్వేర్ కలిగిన స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో మీరులో ఎవరైనా కానీ 8,000 రూపీస్ లో మంచి స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తుంటే కనుక మైక్రోమాక్స్ ఇన్ 2B అయితే ఒక లుక్ అయితే వేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేటప్పటికి మనకి చాలా పాపులర్ ఫోన్, అదే మనకి రియల్మీ narzo 30. దీంట్లో కూడా మనకి మంచి హార్డ్వేర్ ఉంటుంది. ఇది మనకి 6.5 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అట్లాగే మనకి దీంట్లో మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అట్లాగే రేర్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక రేర్ మనకి 13 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది బేస్ వేరియంట్ మనకి 3+32 GB స్టోరేజ్ మనకి 8,999 రూపీస్ అయితే ఉంటుంది. సో ఆఫర్స్ లో మీకు 8,000 రూపీస్ కి అట్లా కూడా వస్తుంది. సో మీరు 10,000 రూపీస్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ గురించి చూస్తుంటే కనుక రియల్మీ narzo 30 అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే దీంట్లో మనకి మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ అనేది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేటప్పటికి మనకి మోటో నుంచి, మోటో G10 పవర్ అనమాట. దీంట్లో మనకి 6.5 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే వస్తుంది. అట్లాగే దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే కనుక స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. అట్లాగే కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే కనుక రేర్ మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ మైక్రో అండ్ డెప్త్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అట్లాగే మనకి ఇది 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అడిషనల్ గా ఇది మీకు IP52 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట. ప్యూర్ స్టాక్ అండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అట్లాగే మీకు ఇది మోటరోలా థింక్ షీల్డ్ సెక్యూరిటీతో కూడా మీకు వస్తుంది అనమాట. సో దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక 4+64 GB స్టోరేజ్ మనకి 9,999 రూపీస్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా 10,000 రూపీస్ లో IP రేటింగ్ తో అట్లాగే 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాతో వచ్చే మొబైల్ అని చెప్పొచ్చు. సో మీ బడ్జెట్ 10,000 రూపీస్ అయ్యండి మంచి స్మార్ట్ ఫోన్ గురించి చూస్తుంటే కనుక మోటో G10 పవర్ ను కూడా ఒక లుక్ అయితే వేయచ్చు. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ F12 అనమాట. ఇది కూడా మంచి స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి 6.5 ఇంచెస్ హెచ్డీ ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే తో వస్తుంది. హెచ్డీ ప్లస్ డిస్ప్లే తో వచ్చినప్పటికీ కూడా మనకి డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అనేది 90 Hz అయితే ఉంటుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే కనుక మనకి ఎక్సినోస్ 850 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది మనకి 8 నానోమీటర్ మీద బిలైన్ ప్రాసెసర్ అనమాట. ఇంకా రేర్ కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే కనుక 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ డెప్త్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లోనే మనకి 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా దీని ప్రైసింగ్ గురించి చూసుకుంటే కనుక ఇది మనకి 4+64 GB స్టోరేజ్ అనేది మనకి 10,999 రూపీస్ అయితే ఉంటుంది. సో ఆఫర్స్ లో మీకు 9,999 రూపీస్ కి అయితే వస్తుంది. అలాగే అడిషనల్ గా మీరు కార్డ్ ఆఫర్ అప్లై చేసుకున్నా కానీ మీకు 9,000 రూపీస్ లో అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. సో మీరు బిలో 10,000 రూపీస్ లో సామ్సంగ్ నుంచి మంచి స్మార్ట్ ఫోన్ కావాలని చూస్తుంటే కనుక సామ్సంగ్ F12 అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేటప్పటికి మైక్రోమాక్స్ ఇన్1 అనమాట. ఇది కూడా మంచి స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఫుల్ హెచ్డీ డిస్ప్లే తో వస్తుంది. అలాగే దీంట్లో ప్రాసెసర్ వచ్చేటప్పటికి మనకి మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది రేర్ ఉంటుంది. అట్లాగే కెమెరా చూసుకుంటే కనుక రేర్ మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ డెప్త్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18
15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి ఇది సపోర్ట్ చేస్తుందన్నమాట. అండ్ ఇంకా దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక 4+64GB స్టోరేజ్ మనకి 9999 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ 10,000 రూపీస్ లో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే కనుక మైక్రోమాక్స్ ఇన్ వన్ అని కూడా ఒక లుక్ అయితే వేయచ్చు, మంచి స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేటప్పటికి పోకో M3 రీసెంట్ గా మనకి 4GB ర్యామ్ వేరియంట్ అని కూడా లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో డిస్ప్లే చూసుకుంటే కనుక 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. అట్లాగే దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే కనుక మనకి స్నాప్డ్రాగన్ 662 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ మనకి 48 MP మెయిన్ కెమెరా, 2 MP ప్లస్ 2 MP మ్యాక్రో అండ్ డెప్త్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ మనకి 8 MP కెమెరాతో వస్తుంది, 6000 mAh బ్యాటరీతో వస్తుంది, 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అట్లాగే ఇది మనకి అడిషనల్ గా ఐఆర్ బ్లాస్టర్ తో అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకా దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి 4+64GB స్టోరేజ్ మనకి 10,499 రూపీస్ అయితే ఉంటుంది. సో మీకు ఆఫర్స్ లో లేదంటే కార్డ్ ఆఫర్ అప్లై చేసుకున్నా కానీ మీకు బిలో 10,000 రూపీస్ లో అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. సో మీరు 10,000 రూపీస్ బడ్జెట్ లో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే కనుక పోకో M3 కూడా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. దీన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేటప్పటికి మనకి ఇన్ఫినిక్స్ హాట్ 10S అనమాట. దీంట్లో డిస్ప్లే చూసుకుంటే కనుక ఇది మనకి 6.82 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వచ్చినప్పటికీ కూడా మనకి దీంట్లో రిఫ్రెష్ రేట్ అనేది 90Hz అయితే ఉంటుంది. సో ఈ డిస్ప్లే అనేది మీకు 90Hz రిఫ్రెష్ రేట్ అయితే మీకు రావడం జరుగుతుంది. అలాగే ఇది మనకి మీడియా టెక్ హీలియో G85 ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది. అలాగే రేట్ చూసుకుంటే కనుక 48 MP మెయిన్ కెమెరా, 2 MP ప్లస్ 2 MP మ్యాక్రో అండ్ డెప్త్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఇంకా అలాగే రేర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. ఫ్రంట్ మీకు 8 MP కెమెరాతో వస్తుంది, 6000 mAh బ్యాటరీతో వస్తుంది, 10W ఛార్జర్ అయితే మీకు బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకా దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక 4+64GB స్టోరేజ్ 9999 రూపీస్ అయితే ఉంటుంది. సో మీకు ఆఫర్స్ లో 9000 రూపీస్ 9500 రూపీస్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో మీకు అండర్ 10,000 రూపీస్ లో 90Hz రిఫ్రెష్ రేట్ తో అట్లాగే మీడియా టెక్ హీలో G85 ప్రాసెసర్ ఉన్న మొబైల్ కావాలనుకుంటే కనుక ఇన్ఫినిక్స్ హాట్ 10S ని కూడా ఒక లుక్ అయితే వేయొచ్చు. ఫ్రెండ్స్ ఇవి 10,000 రూపీస్ లో బెస్ట్ హార్డ్వేర్ కలిగిన మొబైల్స్ అయితే. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.